వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహ సముదాయమైన నందీశ్వర కాంప్లెక్స్ లో భక్తుల రూముల తాళాలు పగలగొట్టి జరిగిన దొంగతనం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వచ్చామన్నా దర్శనం చేసుకోవడానికి మా బాబు పుట్టెంకల్ నిలిచడానికి నిన్న రాజన్న దర్శనం అయింది. ఇవాళ బోనాల పండుగ కదా, బోనాల కోసం 9 గంటలకు వెళ్ళామన్నా 11 గంటలకు వచ్చేసరికి మా రూమ్ తాళం పగలగొట్టి మా మొత్తం సామాన్లు తీసుకున్నారన్న. మా అమ్మ పైసలు నాయి, మా అమ్మ ఫోను నా ఫోన్ పోయిందన్న. అసలు ఇక్కడ ఎవరికన్నా అడిగితే అసలు ఏం చెప్పట్లేదు అన్న. మినిమం బాధ్యత లేకుండా పోయింది. కింద సెక్యూరిటీ నుంచి అడిగామన్న, కెమెరా పర్సన్ కానీ ఆయన పేరు శేఖర్ అట, సిసి ఫుటేజ్ అతను, అక్కడ కింద రిసిప్ట్ కానీ ఏది మాకు ఇవ్వట్లేదు సరిగా. ఇక్కడ సౌకర్యాలు కూడా ఏం లేవు. పై అధికారులు లేకపోయాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పొద్దున 11 గంటల నుంచి ఇప్పటివరకు వచ్చినామన్న. మాకు అసలు ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు. అడిగితే ఆకండి చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఇక్కడ ఏం లేదన్న. ఒక కెమెరా పెట్టలేదన్న, రిసిప్ట్ ఇవ్వట్లేదు. ఇన్ని ఇంతమంది ఉంటున్నారు, 160 ఉన్నట్టున్నాయి ఇక్కడ మొత్తం. ఫ్లాట్లు ఉన్నాయన్న. ఇంతకన్నా ఉన్న ఒక్క కెమెరా లేదన్న. కింద ఒక కెమెరా, పైన ఒక కెమెరా. సరే, మా ఈ రూమ్ అపార్ట్మెంట్ కి కెమెరా లేకపోతే కింద ఉన్న కింద ఉన్నాం కదన్న, గ్రౌండ్ ఫ్లోర్ లా అవ్యమైనాయి అన్న. దాంట్లో కూడా మంచి కనిపించట్లేదు. మేము మీ కొత్త నుంచి చూసాం మొత్తం ఫుటేజ్, మేమే కనిపించట్లేదు. దొంగ ఎలా కనిపిస్తాడు అన్న, వాడికి 100 విధాలు ఉంటాయి రావడానికి. మేము వచ్చింది మాకే కనిపించలేదు కదన్న. ఆయనకి ఆయన వచ్చింది ఎట్లా కనిపిస్తుంది అన్న. వాళ్ళని అడిగితే నిర్లక్ష్యంగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారు. ఒక చిన్న బాబుని పట్టుకొచ్చి నేను ఇక్కడ ఇంత అవస్థ పడాల్సి వస్తుంది. ఈ రూములు తీసుకునే బదులు బయట నేను ఉండొచ్చు కదా అన్న. అదేదో ఇక్కడ సెక్యూరిటీ అక్కడ సెక్యూరిటీ ఉండాలని మమ్మల్ని ఏమంటున్నారు, మీది మీ సామాన్ మీరు పెట్టుకోవాలని. దేవాలయంలోనేమో సెల్ అలో చేయరు. మా వస్తువులు అన్న, 2 సెల్ఫోన్ పోయినాయి అన్న, నాలుగు మా అమ్మది, నా మొత్తం క్యాష్ మొత్తం రూపాయితో సహా మొత్తం వ్యాలెట్ లో మొత్తం 3000, మా అమ్మ పర్స్ లో కూడా అయిపోయినాయి అన్న. ఇప్పుడు ఎట్లా పోవాలన్న, మేము అర్థం కాదు. ఏమన్నారు మరి ఆలయ అధికారులు? ఆగండి మేము చేస్తాం. ఒక్కసారి ఇంకా ఎక్కువ మాట్లాడే మాకు అసలు అవకాశం ఇస్తున్నాం మాట్లాడడానికి కూడా. ఆగండి ఆగండి ఆగండి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాం. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం అన్న. చిన్న బాబుని పట్టుకొని తిరగాల్సి వస్తుంది. చిన్నబాబుతో ఎంత తిరుగుతానా? ఇప్పుడు మా అన్న వాళ్ళు అన్న వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీదకి ఎదురు తిరిగి ఒక అతను కొట్టడానికి వెళ్ళాడు. ఏమన్నా అయితే ఎవరన్న రెస్పాన్సిబిలిటీ? చిన్న పిల్లలు ఉన్నారు, ముసలిళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసిపోతే ఆ దొంగ చేతులు ఏదైనా ఆయుధం ఉంటే ఏమన్నా అయితే ఎవరన్నా ఏమన్నంటే మేము చూసుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికి మేము వచ్చి 5-6 గంటలు అయితే ఇప్పటివరకు మాకు ఏం సాల్వ్ చేయలేదన్న. 5 గంటల వరకు కాకపోతే ఏం చేస్తారో మీరు వాళ్ళే చెప్పాలి. దిగాము ఎర్లీ మార్నింగ్ 9 గంటలకి దర్శనానికి వెళ్ళాము. మళ్ళీ లేదా 12 గంటలకు వచ్చాము. వచ్చేసరికి మా రూమ్ పగలగొట్టింది. దాంట్లోని సెల్ఫోన్లు ఒక 6 సెల్ఫోన్లు క్యాష్ అయిపోయినాయి. మేము కంప్లైంట్ చేసాము విజయకి ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి. మన రెస్పాన్స్ ఏమి కరెక్ట్గా జాగ్రత్తగా పెట్టుకోండి మీరే అని చెప్పారు. లాగేసిన తర్వాత మేము ఎలా జాగ్రత్త పెట్టుకుంటాము, మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అని అడిగాము. వాళ్ళు ఇప్పటివరకు 9 నుంచి 12 నుంచి 3 గంటల వరకు కూడా ఇంకా ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏది లేదు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చారు, వచ్చి 1 గంటలో 1 గంటలో అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మాకు ఎటువంటి పరిహారం లేదు. దానికి ఒక సమస్య అయితే ఒక సొల్యూషన్ అనేది చెప్పాను. 5 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
3 డేస్ వరకు ఉండాలా? అట్లా కాదు కదా, మా పనులు ఉంటాయి, మా పనులు లేవా?